మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. చేగుంట మండలం బోనాల వద్ద కెనాల్ ద్వారా గోదావరి నీటిని విడుదల చేశారు మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. చేగుంట మండలం బోనాల వద్ద కెనాల్ ద్వారా గోదావరి నీటిని విడుదల చేశారు హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గోదావరి నీటిని చూస్తే గొప్ప పండుగలా అనిపిస్తుందన్నారు. గోదావరి నీరు చేగుంటకు వస్తుందని మనం ఊహించలేమన్నారు. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు భూములు ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే గోదావరి నీరు రాకపోతుండే అని, గతంలో చేగుంట మండల ప్రజలు నీటికి ఇబ్బంది పడ్డారని, కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే వాళ్ళు అడ్డుకుంటున్నారు. బీజేపీ రైతుల మోటార్లకు మీటర్లు పెడతా అంటున్నారని మంత్రి ఆరోపించారు. ప్రాజెక్టుల ద్వారా రైతుల పొలాలకు నీరు ఇస్తున్న కేసీఆర్ కావాలా, అడ్డుకుంటున్న బీజేపీ కాంగ్రెస్ కావాలా ఆలోచించాలని కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. రైతులు పైపుల ద్వారా ఈ నీటిని వాడుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ రాజాశీష, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, చేగుంట ఎంపీపీ మాసరాజ్ శ్రీనివాస్, జెడ్పీటీసీ మోదాం శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు మంచుకట్ల శ్రీనివాస్, రంగయ్య గారి రాజిరెడ్డి, రాజశేఖర్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కదా మరి అసలు ఎన్ని బోర్ల నీళ్ళు వస్తున్నాయి ఈ మండు టెండర్ల ఎండాకాలంలో? గోదావరి తల్లిని తెచ్చి చేగుంట మండల ప్రజల కాళ్ళు కడుగుతాం. ఇలా ఎంత గొప్ప పని జరుగుతుంది! ఇది చరిత్రలో ఎప్పుడైనా కళలోనైనా కన్నమా? ఎందుకంటే కేసీఆర్ సార్ నేను గోదావరి నీళ్లు తెస్తా అంటే మేము బతుకుండంగా చూస్తామా? ఏమో అంటుండ్రు కానీ అత్తయ్య మాట్లాడలే, కాంగ్రెస్ వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు కార్యక్రమం మాట్లాడలే. ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎన్ని రకాలుగా అడ్డంకులు వేసిండ్రు, కోర్టులలో కేసులు వేసిండ్రు, భూములు ఇవ్వకుండా అడ్డం పడ్డారు. కానీ ఒక నీతి నిజాయితీతో చిత్తశుద్ధితో గట్టిగా మన నాయకుడు కేసీఆర్ ప్రయత్నం చేస్తే ఇక గోదావరి తల్లి చేగుంట మండలంలో ప్రవేశించిందే. ఎంత అదృష్టం! ఎక్కడ గోదావరి, ఎక్కడ చేగుంట!